మన ఆరోగ్యం మన చేతిలోని, మనం తీసుకునే ఆహారపు అలవాట్లతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. అందులో భాగంగా రుచితో పాటు ఆరోగ్యం అంటూ మీ ముందుకు వస్తున్నాం. ఎన్ని రకాల దోశలు ఉన్నాయి? నూట ఐదు రకాలు చూసినావా? నూట ఐదు నీ ముఖం సిద్ధిపేట అంటే ఏమనుకుంటున్నావు? అప్పట్లెక్కన ఉంది అనుకుంటున్నావా? హైదరాబాద్ లో దొరికినట్టు అన్ని దొరుకుతున్నాయి రాత్రిపూట కూడా. చూడు నువ్వు చూడు, మంది ఎంత మంది ఉన్నారు చూడు, ఎన్ని రకాలు ఉన్నాయి చూడు, ఒకసారి తిని చూడు నువ్వు తినకమాట. నీ ముందుగా తిను, తిన్నాక ఇంకా సిక్కి వేసి చూడు. పిచ్చ మొక్క ఎవరికి ఏది కావాలంటే అది వేసిస్తారు. అది ఎట్లుంటది, ఇది ఎట్లుంటది, తిని చూడాలి. పైసలు ఖర్చు పెట్టి తింటే తెలుస్తుంది ఎట్లుంటది అని. చూసినా ఆఫీస్ రేట్ కూడా ఉంది మన దగ్గర. అంతే గిన్నెలు కడిగా కాడ నేను పెడుతుంది. నేను దోశలు మాస్టర్ చేస్తా, గిన్నెలు నువ్వు కడుగు. అదకొండు రాత్రి పదకొండ మస్తు మంది వస్తారా ఇడికి తిననీకి? చాలా మంది వస్తారా? మస్తు ఫేమస్ అన్నట్టు. మాకు ఇక్కడ ఏం తెలియదు కదా, ఏది బాగుంటుందో తెలుసుకొని తిందామని అనుకుంటున్నా నేనైతే. కారం కావాలా, స్పైసీ కావాలా? స్పైసీ కావాలి చెప్పాలి. మా అన్నకే తెలుసు, మా అన్న తిన్నాడట మస్తు సాలా. అందరు తింటారు కానీ మా అన్న ఈసారి తోలుకొచ్చింది, నాకు అంతకుముందు నాకు తెలియదు. గవన్కి ఎవరికి దోశ అన్న అంటే ఒక మసాలా దోశ అంటే తిన్నాడు ఒకటే. నేనేమన్నా మాస్టర్నా? నా తోలవాళ్ళు తీసుకొచ్చిండి నన్ను ఇంటికాడ నుంచి. అయితే అందరు జనాలు ఆడ మంచిగా ఉంటుందని మాట్లాడుకుంటారని ఇటు తోలికొచ్చాను. సరే మరి నేనే దీన్ని చూసి చెప్తుంది మంచిగా ఉందా లేదా. నేను కూడా తింటాను, నేను తిన. మసాజ్ మొదలైతుంది. రెండు దోశ
సిద్దిపేటలో రెగ్యులర్ వస్తుంటాం, ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము ఆల్రెడీ చాలా వెరైటీస్ టేస్ట్ చేసాం, అన్ని ఆల్మోస్ట్ ఒక హాఫ్ హాఫ్ ఆ బోర్డ్ లో హాఫ్ వెరైటీస్ టేస్ట్ చేసినాం. అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. రెగ్యులర్ కస్టమర్స్, చార్జెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయా? రీజనబుల్ గానే ఉన్నాయి, 100 బిలోనే ఉన్నాయి. అదే మరి మన హైదరాబాద్ మెట్రో నగరానికి ఏమాత్రం తగ్గకుండా మన సిద్దిపేటల అన్ని నైట్ ఫుడ్ కోర్ట్స్ అన్ని వస్తున్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు సిద్దిపేటలు ఇవన్నీ వస్తుంటాయి? డెవలపింగ్, చాలా డెవలప్ అవుతుంది. అంతే చెప్పండి. సిద్దిపేటలి టేస్ట్ ఉంటే డబ్బులు అన్న, ఇక్కడ టేస్ట్ లేదంటే డబ్బులు లేదన్నా. పన్నీర్ స్పీడ్ కార్న్ అన్న, ఇది మిక్స్, ఇది దోశ అన్న, ఇది గిండి తీర దోశల పేర్లు ఎవరికి అని అందరికి పరిచయం చేస్తున్నారు సిద్దిపేటలకి మొత్తానికి. మాకు ఒక మసాలా దోశ నేర్క ఎన్ని రోజులు, ఆనియన్ దోశ, మసాలా దోశ, ప్లేన్ దోశ. ఎప్పుడన్నా మా చెల్లి వచ్చి నా పేరు చెప్పి ఆయన పుణ్యాన్ని తినిపోగల ఎప్పుడు చెప్పు, అదే అంటున్నా వచ్చి తినిపోయిన తినిపోదు నా పేరు చెప్పి. ఏమి లేదు ఇక్కడ గూగుల్ పే ఉంది, సింగిల్ షాట్ కూడా ఇయ్యారు నీ పేరు చెప్తే సిద్దిపేటలో గూగుల్ పే అన్నీ ఉన్నాయి. ఎలా ఉంది టేస్ట్ తినేటప్పుడు? సూపర్ ఉంది అన్న, బాగుంది. మా చెల్లి అలవాటు పడింది, ఎట్లా ఉండడం ఆకలి అవుతుందని ఒకటి తినబెడదామని తోలికి వచ్చిన. ఇక రోజు ఇడికి స్టార్ట్ ఉంది, రావాలి రావాలి మేడం, రావాలి ఇక్కడికి. చెప్పు నువ్వు కూడా ఏమన్నా తినబెట్టుడు ఒక్కటేనా, పైసలు చూడు. ఎవరు బిల్లు వాళ్ళే కట్టుకోరు ఇక తినరు.
ఒక దోశకి ఇద్దరు పిల్లు తీసుకోరు కదా ఎట్ట. ఏదో పుణ్యానికి ఏ ఓటలు పడతా ఓటలు దోశ తినిపిస్తున్నా మంచిగా లేదు చూసుకో గిట్లా అడుగుడెందుకు మెను కార్డులు పెడతారు చూసుకో పైసలు అయితే ఎరకైతే కదా అక్కువ ఏదో చూసి అది ఆర్డర్ చేసుకుంటే అయిపోతుంది అన్న ఒకటి మాడిపోయిన దోశ మా చెల్లెకు పైసలు ఇచ్చే బాబా ఏం కాదు మాడిపోయింది చేసి తీన్మార్ దోశ ఉంది అటాకు కేరళ దోశ పిజ్జా దోశ ఆ మెను కస్టమర్ వచ్చి ఆనే చదువుకోవాలి నడు పైసలు టోకెన్ తీసుకోవాలి అన్న ముందుగా డైరెక్ట్ డబ్బులు ఇస్తాడేనా డబ్బులు ఇచ్చి సపరేట్ సపరేట్ ఇవి ఇవేంటి పార్సల్ ప్లాస్టిక్ వాళ్ళు బంద్ అయినా వేసి సిద్ధిపేట అన్ని పార్సల్ మొత్తం డబ్బులు అలా వేసిస్తారు నువ్వు ఒకటి ఇత్తడికినా పట్టుకొచ్చుకో ఊకే ప్లాస్టిక్ అన్న ఈ దోశ మా సెల్లకేనా మాడిపోయేది మొత్తం సైడ్ లో పెట్టినా మాడిపోయిందని తీసేసావా ఒకదాని మీద ఒకటి పది దోశలు ఎత్తాడు ఒకదాని మీద మెంటల్ దానా మూడు బెంకలు ఉంటే మూడు లేకపోతే పది ఎత్తారా పిచ్చారా వేస్తావు దోశలు వేసిన ముఖమేనా ఇది ఎప్పుడన్నా ఒక పన్నీరు మూడు మసాలా ఏం దోశలు బాగా తింటారు సిద్ధిపెట్టలు ఎన్నిటి దాకా దొరుకుతుంది దోశలు ఇడ కొన్ని దాకా కూడా దోశలు తింటారు నాసం కక్కుతుంది నీరసం ఉండడానికి ఇంటికాడ వంట చేయడం సాధ కాకపోతే బయటకు వస్తూ ఉంటారు ఇట్లా చూసినా చెల్లి ఒకటే గిన్నెల నలుగురు ఫ్యామిలీ మేము ముందర మొత్తం తింటారు అర్థమైందా ఎంత మంచిగా ఉందో చేచా కైసే లేకరే దోశ కైసే దోశ కైసే కావు మాలు పోతా పైసా అలాగానా మే పైసలు అయితే తేకా మా చెల్లె పుణ్యానికే తింటుంది నేను మా అయిత పైసలు ఇంది ఇంది నయ్యాత మేరకు తోడా తోడా ఆత పైలాస్ హిందీ సీక్ హిందీ సీక్నాయ్ దోశ కానే కోత హిందీ కైకు హిందీ సీక్నాయ్ కైకు అరే హిందీ హిందీ దోశ కానే కాదు బస్ ఒక బాబు నాడు మొత్తం పాప తీసుకొని పోతుండే ఏం తీసుకపోతున్నాయి అన్న పాప ఏంటి అది ఇడ్లీ ఇడ్లీ ఈ పొద్దుమీకు పూట ఇడ్లీ కొట్టబోతున్నాయి బాగుంటది ఏ టైం పడితే ఆ టైం దొరుకుతుందా ఇడ్లీ సాయంకాలం దొరుకుతుంది ఇక్కడ స్పెషల్ గా ఉదయం కూడా దొరుకుతుంది చాలా బాగుంటది ఇక్కడ ఖాళీ ఇడ్లీ ఇంకా ఇంకేమైనా తింటారు ఇక్కడ దోశలు ఉంటాయి దోశలు మంచిగా ఉంటాయా చాలా బాగుంటాయి అన్ని అక్కడనే ఉన్నాయా మరి తీరం బాగున్నాయా లే కాదు మామూలు వాళ్ళకి కూడా అందుబాటులో ఉన్నాయి రేట్ మామూలు కూడా అందుబాటులో మంచిగా మనకు హైదరాబాద్ దొరికినట్టు ఏ టైం కంటే ఆ టైం హైదరాబాద్ కంటే ఎక్కువ ఇక్కడ ఎక్కువ అయిపోయింది సిద్ధిపేట ఎక్కువ అయిపోయింది చాలా బాగుంటాయి కొత్తగా పెట్టినా కానీ చాలా ఫేమస్ అయింది ఈ కమానీతల ఫుడ్కు చాలా వెరైటీస్ దొరుకుతాయి నాణ్యతమైన వస్తువులు దొరుకుతాయి ప్రతి ఒక్కరు వినియోగదారులు చాలా మంది వస్తూ ఉన్నారు తీసుకెళ్తా ఉన్నారు సిద్ధిపేట అంటే నాణ్యత పెట్టింది పేరు 100% టిఫిన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి చాలా బాగా చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి గల్లీ గల్లీ కూడా అయిపోతుంది గల్లీ కాదు కమానీతల ఈ కమానీతలనే చాలా బాగున్నారు చాలా బాగున్నారు
సరే బాబు, ఇక ఆ సలార్ పోయి ఇల్లు తలారిపోతుంది, జల్లి పోయింటే పర్లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన ఆరోగ్యం మన చేతిలోని, మనం తీసుకునే ఆహారపు అలవాట్లతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. అందులో భాగంగా రుచితో పాటు ఆరోగ్యం అంటూ మీ ముందుకు వస్తున్నాం.